సురక్షిత ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆర్టీసీని ప్రజలందరూ ఆదరించాలని అన్నారు. గుంటూరులో ఎన్టీఆర్ బస్టాండ్ కు అనుబంధంగా పల్నాడు సెక్టర్ పేరుతో మినీ బస్టాండ్ ను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఘనతే అని అన్నారు. నాటి సీఎం ఎన్టీ రామారావు, నేటి సీఎం చంద్రబాబుల నేతృత్వంలోనే అధునాతన ఆర్టీసీ బస్టాండ్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడలేని అసమర్థ ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్క ఆనంద్ బాబు, జెడ్పీ చైర్మన్ జానీమూన్తో పాటు ఆర్టీసీ ఎండి ఆర్యం, పలువురు ఆర్టీసీ డ్రైవర్లు, అధికారులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఈ రోజున ఇన్ని సందర్భంగా గౌరవ మంత్రులందరూ కూడా నేను తెలియజేస్తున్నా, రేణుకు పేరున్న పెద్దలందరికీ నేను తెలియజేస్తున్నా, మా సంస్థలో పనిచేస్తున్న శ్రామిక దగ్గర నుంచి అంటే అట్టడుగు ఉద్యోగ దగ్గర నుంచి కూడా చైర్మన్ వరకు కూడా ఒక కుటుంబంలాగా అందరూ కలిసి పనిచేయటం వల్ల 740 కోట్ల రూపాయల నష్టాన్ని తగ్గించగలిగాము ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ ఈ సంస్థ గురించి మధ్య మధ్యలో మాట్లాడే అవకాశం నాకు ఉంటుంది కనుక ఈ సందర్భంగా పెద్దలు, ఈ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి జానీమోహన్ గారిని సంక్షిప్త సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతోంది. ఈ విధంగా ఈ ఓపెన్ అవడం వల్ల ప్రజలందరికీ ఎక్కువ ఆర్టీసీ సేవలు అందించడంలో ఈ బస్టాండ్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ దీన్ని ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇందాక పెద్దలు వరలరామయ్య గారు చెప్పినట్టు ఆటోల్లో చాలా ఎక్కువ మంది ఎక్కుతూ ఉన్నారు. దానివల్ల ప్రజలకే ఇబ్బంది. మీరెప్పుడు కూడా మీ ప్రాణాలు కావచ్చు, ఎవరైనా చేతిలో ఉన్నాయంటే అవి డ్రైవర్స్ చేతిలో ఉంటాయి. శంకుస్థాపన జరిగి ప్రారంభోత్సవానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ బస్ స్టేషన్ నిర్మాణం చేసింది. ప్రారంభోత్సవ సమయం వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ ఈ నిర్మాణం అంతా కూడా నిధులు విడుదల కానీ అన్ని కూడా ఎడ్యుకేషన్ కానీ అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఇంత మంచి బస్టాండ్ ని ఆ రోజున ఒక గుంటూరు నగరంలోనే కాదు, రాష్ట్రం అనేక ప్రాంతాల్లో, విజయవాడ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా మరి ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా చేసినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఏపీఎస్ ఆర్టీసీ ఇలా కొంత నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ ఆర్టీసీ బస్సులు ఉపయోగించేటటువంటి ప్రయాణికులు అంటే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద భారం పడకుండా ప్రభుత్వమే భారాన్ని భరించి మరి ఇవాళ ప్రజలకు అనేక రకాలుగా సౌకర్యవంతమైనటువంటి సేవలు ప్రయాణికులకు అందిస్తున్నటువంటి మరి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి ఈ సంస్థను ఏపీఎస్ ఆర్టీసీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు వచ్చినాయి, అనేక రకంగా రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఏపీఎస్ ఆర్టీసీకి కూడా అదే విధమైనటువంటి నష్టం సంభవించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. నష్టాలన్నీ కూడా అధిగమించే దానికోసం ముఖ్యంగా సోదరులు వల్ల రామయ్య గారు చెప్పినట్టుగా 50,000 పైనటువంటి సిబ్బంది మరి ఈ కార్పొరేషన్ ని, ఈ సంస్థని అన్ని విధాలుగా మీరందరూ కూడా సమిష్టిగా సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పేదవాడికి, మధ్యతరగతి వాళ్ళకి మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసం ఏపీఎస్ ఆర్టీసీ మరిన్ని రకాల కొత్త పుంతలతో ముందుకు వెళ్ళిద్దని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీస్సు అందిస్తూ నేను ఆశిస్తూ మరి ఆ విధంగా ప్రభుత్వపరంగా మరి ఈ రోజున ఈ సంస్థకి అనేక రకాలుగా సేవలు అందిస్తా ఉన్నారు. ప్రభుత్వం మరి వల్ల రామయ్య గారి ఈ కార్పొరేషన్ చైర్మన్ అయినాక ఖచ్చితంగా ఏపీఎస్ ఆర్టీసీని మళ్ళా అన్ని రకాలుగా ఒక సర్ప్రైజ్ విజిట్లు చేస్తూ ప్రయాణికుల సౌకర్యాల్ని పరిశీలన చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క కష్ట సుఖాల్లో కూడా భాగం పంచుకుంటూ ఈ సంస్థ అభివృద్ధికి తనదైన స్థాయిలో అనేక రకాలుగా ముందుకెళ్తా ఉన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మంచి ప్రతిపక్షానికి గుండెల్లో రైలు పరిగెత్తేటువంటి విధంగా మాట్లాడేటువంటి ముందు వరుస నాయకుడు కూడా మన వరల రామయ్య గారే. ఆ విధంగా కూడా మనం అభినందించాలి వారిని. ఆ విధంగా మన జిల్లా పల్నాటి పౌరుషం కూడా రామయ్య గారు పల్నాడు పుట్టారు కాబట్టి పల్నాటి పౌరుషం, ఆ పౌరుషాన్ని ప్రతిపక్షానికి చూపిస్తున్నారు. రామయ్య గారు కౌంటర్ ఇస్తే ఎదిరించే ధైర్యం లేదు, దమ్ము లేదు. అటువంటి అసమర్థమైనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈరోజు రామయ్య గారికి ఇచ్చినటువంటి పదవికి, పార్టీకి అన్నిటికీ న్యాయం చేస్తూ రేపు పార్లమెంట్ కూడా పోటీ చేయబోతూ ఉన్నారు. ఆ విధంగా పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అన్నగారికి మన ఆత్మీయులు
ప్రసాద్ గారు ఆ లోటుపాట్లు అన్ని కరెక్ట్ చేసుకొని ఒక మంచి గౌరవం తీసుకొచ్చారు. ఆర్టీసీ ఆర్ఎంగా ఆ పదవికి ఆ కుర్చీగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా అన్ని యూనియన్లు కలిసి పనిచేయాలి. ఆర్టీసీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు బస్టాండ్కి ఏ విధంగా శ్రీకారం చుట్టి ఒక అందమైన బస్టాండ్గా తయారు చేశారు. విజయవాడ కానీ గుంటూరు కానీ రాష్ట్రంలో ఉన్న బస్టాండ్లు అన్ని ఆనాడు అభివృద్ధి చేసి చూపెట్టినటువంటి ఘనత ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక బెస్ట్ ఆర్టీసీగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా బస్టాండ్కి రూపురేఖలు మార్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ విధంగా ఈరోజు అన్నగారు పల్నాడు సెంటర్ని మనందరి మరి శాసనసభాపతి గౌరవనీయులు వారి చేతుల మీదుగా మంచి గరుడ బస్సును ప్రారంభించారు.